ఆఖరికి ఆదరణలో మీరు కొన్నటువంటి వాషింగ్ మెషిన్స్ ఏవైతే వాషర్మెన్కి ఇచ్చారో వాటి దగ్గర నుంచి, మీరు రోజు పెడుతున్నటువంటి భోజనం అన్నా క్యాంటీన్ భోజనాల దగ్గర నుంచి, మీరు ఇచ్చినటువంటి విలేజ్ సెక్రటరీలకు ఇచ్చినటువంటి సెల్ ఫోన్ల దగ్గర నుంచి, మీరు వేసినటువంటి ఎల్ఈడి బల్బుల దగ్గర నుంచి స్కామ్ లేనటువంటిది లేదు. ఆ స్కామ్ కూడా ఎలా అంటే ఎల్ఈడి బల్బు 600 అయితే 6000కి ఇచ్చారు. 6000 అది ఎవరికి తెలియకుండా ఎలా పెట్టారంటే 450 రూపాయలు అని పెట్టారు. 450 రూపాయలు చెప్పిన 10 ఏళ్ళు కట్టాలట, దాని వాల్యూ 600, 10 ఏళ్ళు అయ్యేటప్పటికి 6000 అవుతుంది అది. అలాగే సెల్ ఫోన్లు ఇచ్చారు, ఆ సెల్ ఫోన్ తీసుకున్నటువంటి సెక్రటరీ 7000 రూపాయలు, మీరు చూసుకోండి సార్ నెట్లోనూ, శాంసంగ్ ఏదో చెప్పాడు J2PRO అని కొట్టండి, దాని ప్రైస్ అన్నీ వస్తాయని 12000 వసూలు చేశారు పంచాయతీల దగ్గర నుంచి. ఇలా అన్నింటిలో మీరు ఈ స్కామ్లన్నీ చంద్రబాబు గారు చేస్తున్నారని అట్లా, మీరు అధికారంలో ఉండగా ఇంత విచ్చలవిడిగా అయిపోయి చిన్న చిన్న వాటిలో ఆఖరికి ఏంటంటే ఈ వాషర్మెన్నో లేకపోతే బార్బర్సో వాళ్ళకేదో సహాయం చేద్దాం అనుకున్న దాంట్లో కూడా దొరికిపోయేలాగా, మీరేదో 100000 రూపాయలు మార్కెట్లో ఉన్నదాన్ని 60000కి టోకెన్ కొని 70000కి ఇచ్చారనుకోండి, అది తెలియకుండా 170000కి ఇచ్చారు కదా అని చెప్పి కొంచెం సాటిస్ఫై అవుతారు, 10000 అవడం మధ్యలో నొక్కేస్తుంటాడు. అలా కాదు, వీళ్ళు మామూలుగా మార్కెట్లో 100000 రూపాయలు ఉన్నది 140000కి 130000కి ఇస్తున్నారు. బజార్కి వెళ్ళి కొనుక్కున్న దానికన్నా టోక్గా కొంటే రేటు తగ్గాలి కదా. ఏంటిది ఇక ఎక్కడ ఉంది తేడా? ఇంత విచ్చలవిడిగా కరప్షన్ చేయవలసినటువంటి అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు పట్టిసీమలో 4000 కోట్లు తిన్నారు, 400 కోట్లు తిన్నారు, దౌళ అయితే పోలవరంలో 4000 కోట్లు తిన్నారు. ఇవన్నీ కూడా నిరూపించలేము ఎందుకంటే అవన్నీ క్యాబినెట్లో అయిపోయి పాస్ చేసేసి ఇచ్చేస్తారు. అన్ని ఆర్డర్లు ఉంటాయి, జీవోలు ఉంటాయి, కానీ ఇది దొరికిపోయేలాగా డైరెక్ట్గా మార్కెట్కి వెళ్తే తెలిసిపోతుంది. మీరు భోజనం పెడుతున్నారు అక్కడ, ఆ భోజనానికి ఎంత ఇస్తున్నారు? మధ్యాహ్న భోజన పథకంలో పెడుతున్నటువంటి భోజనానికి ఎంత ఇస్తున్నారు? ఆ క్వాంటిటీ ఎంత, ఈ క్వాంటిటీ ఎంతలో చూడగానే తెలిసిపోతుంది. ఇందులో ఒక్కో దాంట్లో 27 రూపాయలు కొట్టేస్తున్నారు రాని. ఇంత తెలిసిపోయేలా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఊరుకుంటున్నారు? ఆయన గట్టిగా ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అన్నదే బాధ కొద్దీ నేను చెప్తున్నాను. కంట్రోల్ ఆయనే చేయమంటే ఎవడేం చేయలేం, కానీ ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుక అందరికీ తెలుసు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఇసుక అమ్మేసుకోండి అని. అలాగే రేపు ఒక క్యాబినెట్ తీర్మానం చేసి నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కితే ఒక తీర్మానం చేసి ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు అన్నీ కూడా ఆ ఎమ్మెల్యే అధీనంలో ఉండాలి. జన్మభూమి కమిటీ అనేది తీసి పక్కనట్టు ఎమ్మెల్యే కమిటీ అని ఒకటేస్తారు. ఎమ్మెల్యే గారు దాన్ని ఏమైనా చేసుకోవచ్చు, అమ్మేసుకోవచ్చు, తీసుకొచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని క్యాబినెట్లో తీర్మానం చేస్తే ఆ తీర్మానం అన్కాన్స్టిట్యూషనల్ అని మనం ఛాలెంజ్ చేయాలి తప్ప క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని కరప్షన్ ఛార్జెస్ మీద చేయడం కూడదు. ఈ పరిస్థితులు తీసుకొస్తుంటే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడ కంట్రోల్ చేయగలం? ఎక్కడో చోట దీనికి చెక్ ఉండాలనే ఉద్దేశంతో నేను కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఎవరికైనా మనసును ఒప్పించుంటే నా ఉద్దేశం అది మాత్రం కాదు. నా ఉద్దేశం ఒకరికి హాని చేద్దామనో ఒకరికి బెనిఫిట్ చేద్దామనో కాదు. నాకు అవకాశం వచ్చింది, మీరు అందరూ కలిసి ఒక అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడితే చూపిస్తున్నారు. చూపిస్తున్నప్పుడు నేను మాట్లాడకుండా నాకు తెలిసినవి బయట పెట్టకుండా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను.